తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాబోయే వారం 10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై 2 రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎన్ని ఎకరాలున్నా రైతు పెట్టుబడి సాయం అందించింది. అయితే ఈ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చనుంది. రైతు బంధును సీలింగ్ ఫిక్స్ చేయాలని యోచిస్తోంది. ఎన్ని ఎకరాలున్నా 5 ఎకరాల్లోపే రైతు భరోసా సాయం అందించాలని ఆలోచిస్తోంది. రైతు భరోసా, రైతు కమిషన్, విద్యా కమిషన్లపై అసెంబ్లీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడలేదు, కేవలం వాయిదా మాత్రమే పడింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రైతు భరోసా, రైతు కమిషన్, విద్యా కమిషన్లపై అసెంబ్లీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని విస్తృతంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. ప్రజెంట్ అయితే రైతు బంధు కింద ఎకరాకి ఒక ప్రతి రైతులకు అగ్రికల్చర్కు పెట్టుబడికి సహాయం కింద ఇప్పుడు రైతు బంధు కింద ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీని ఈ సీజన్ నుంచి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక అసెంబ్లీలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా విచ్చలవిడిగా కొండలకు, గుట్టలకు, బడాబాబులకు కూడా రైతు బంధు కింద పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆరోపణలు చేసింది. కాబట్టి దాన్ని సరిదిద్దే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రైతు భరోసా పైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి పెట్టుబడి సాయం కింద దాన్ని 15,000 రూపాయలకు పెంచడానికి సంబంధించి ఎమ్మెల్యేలతో అందరితో కూడా డిస్కషన్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఎకరాకు 10,000 రూపాయలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు కింద ఇస్తున్నారు. కాబట్టి దాని ఒక సీలింగ్ విధించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ సీలింగ్ కూడా 5 ఎకరాల వరకు కూడా ఫిక్స్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలకు సంబంధించి 5 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాల వరకు సీలింగ్ విధించాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎకరా ఉన్న వారికి ఎకరాకి ఇస్తారు, 2 ఎకరాలు ఉన్న వారికి 2 ఎకరాలు ఇస్తారు. 5 ఎకరాల లోపు ఏ విధంగా అయితే ఎన్ని ఎకరాలు ఉంటాయో అన్ని ఎకరాలకు యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వారికి మాత్రం 5 ఎకరాల వరకు సీలింగ్ విధించాలని చెప్పేసి ఒక ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్షాల నుంచి కానీ అసెంబ్లీలో దీన్ని ఒక చర్చకు పెట్టి ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు, చర్చించేందుకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్ అయితే ప్రొరోగ్ కాలేదు, కేవలం సైనైడ్ మాత్రమే అయ్యాయి. కాబట్టి ఒకవేళ ప్రొరోగ్ అయినట్టయితే కనుక, నిరవధిక వాయిదా కనుక పడినట్లయితే కనుక వాడిని మళ్ళీ గవర్నర్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ఒక వారం రోజుల టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఒక సైనైడ్ మాత్రమే అయింది కాబట్టి ఓన్లీ వాయిదా మాత్రమే అసెంబ్లీ సమావేశాలు వాయిదా మాత్రమే పడ్డాయి. కాబట్టి వాటిని మళ్ళీ రీఓపెన్ చేసుకోవడానికి 1-2 డేస్లలో స్పీకర్ నిర్ణయం తీసుకొని నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రజెంట్ సైనైడ్ అయింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఒక వారం 10 రోజుల్లో వీటిని నిర్వహించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కూడా డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచి రైతులకు సహాయం ఇస్తారని, పంట పెట్టుబడికి సంబంధించి సహాయం ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని వెంటనే పరిష్కరించాలంటే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీటిని రైతు భరోసా కింద ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, 5 ఎకరాలకే ప్రభుత్వ ఆలోచన మేరకు 5 ఎకరాల వరకే సీలింగ్ విధించాలా, లేదంటే కన్నా సభ్యుల అభిప్రాయం మేరకు ప్రతిపక్షాల నుంచి కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా చేయాలా, మార్పులు చేర్పించాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రైతు భరోసాతో పాటు రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది. రైతు కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే కనుక రుణమాఫీకి సంబంధించి, ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులోపు వాటిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రుణమాఫీ చేయాలంటే కనుక వాటిపైన రుణాలు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు కమిషన్ ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఎట్లా ఉండాలి, దానిపైన కూడా అసెంబ్లీలో ఒక చర్చించాలని కూడా భావిస్తుంది. వీటితో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఒక విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఏ విధంగా నిబంధనలు ఉండాలి, సబ్జెక్టు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కరికులం ఏ విధంగా ఉండాలి, దానికి వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ గురుకులాలకు సంబంధించిన
వాటిపైన కూడా అన్ని పడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. వీటితో పాటు అంటే ప్రైవేట్ స్కూళ్లు కానీ కాలేజీలు కానీ విచ్చలవిడిగా ఫీజులో దోపిడీ జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఒక దాని కూడా ఒక బాండ్ ఫిక్స్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి వీటన్నిటి కూడా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను వారం 10 రోజుల్లో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైతు బంధు, రైతు భరోసా, రైతు కమిషన్, అదేవిధంగా విద్యా కమిషన్, ఈ మూడింటిపైన కూడా ప్రధానంగా చర్చించాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బలరాం, థ్యాంక్ యూ ప్రతాప్.